మీ స్వంతగా కాకపోయినా వేరే వాళ్ళకి యు ఆర్ ఏ లక్కీ హ్యాండ్ అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా ఎవరికైనా సాయం కోరండి ఇప్పుడు కూడా చేస్తా అంటే మీరు ఐఎమ్ ఏ లక్కీ పర్సన్ నేను అదృష్టవంతుణ్ణి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఎప్పుడు ఫీల్ అయ్యారు అంటే నేను అదృష్టం నా లక్ నాకు దగ్గర అంతే నేను మంచి ఒక్కటి ఏంటంటే అదృష్టం అనేది ఎక్కడో లేదు మన మనసు మంచిదైతే అదృష్టం మంచిది అయితే అంతే సింపుల్ నీ మనసులో ఏం దృష్టి చాలామంది ఉంటారు మాట మంచిగా మాట్లాడతాడు లోపల కుళ్ళు బుద్ధులు ఉంటాయి అట్లా ఉన్నది నువ్వు వాళ్ళతో ఎంత మంచి పని చేయి నువ్వు దేవునికి వెయ్యి కొబ్బరికాయలు కొట్టు అది నీకు పుణ్యం రాదు ఏం చేయకు నీ మనసుతో మనస్సాక్షిగా ఒక పువ్వు కూడా పెట్టకు నీకు దేవుడు వరమిస్తాడు నీ మనసు మంచి అయితే చేయాలి అందుకే నేనైతే నిజంగా చెప్తున్నా నేను ఏ దేవుని దగ్గర గుడికి వెళ్ళాను నేను మనస్ఫూర్తిగా మొత్తుకుంటా చాలా నాకు అది చాలా మంది నేను నీకు ఇంత ఇచ్చారు దేవుని దగ్గర అరే అదే దేవుని దగ్గరికి నువ్వు అదే కొబ్బరికాయ కొడతా నువ్వు దేవునికి లంచం ఇస్తాను ఎందుకు అంటావు నీకు ఈ కోరిక ఇస్తే నీ కోరిక ఇస్తాను ఎందుకు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దానికి దేవుడికి ఎందుకు ఇవ్వడం చెప్పు రిటర్న్ గిఫ్ట్ ఎందుకు ఇస్తారు ఏమో దేవుడు అన్న ఇస్తున్నాడు మనం మనస్ఫూర్తిగా మనతోనే ఏమైతే చేయండి దాని ద్వారా మన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయి వాళ్ళ మనస్సాక్షి బాధపడుతుంది మరి అసలు మీ డైలీ రొటీన్ ఏంటి డైలీ రొటీన్ అంటే అంటే మీరు ఉదయం లేచి లేచి ఏం చేస్తారు నైట్ నిద్రపోయే వరకు ఏం చేస్తారు డైలీ రొటీన్ జనరల్గా రొటీన్ అంటే ఏం జనరల్ లైఫ్ ఏ మామూలుగా లేచి రేపు అంటే అంటే ఎక్సర్సైజ్ రావంటే ఏం లేవు నాకు జనరల్గా లేచి కాలేజ్ అంతే ఆఫీస్కి వెళ్తా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేస్తా ఎక్కడైనా పార్ట్ టైం జాబ్స్ ఎవరైనా ఇప్పటికీ ఫోన్ చేయాలి అడ్వకేట్స్ కానీ ఎవరైనా అప్పుడు నేను ఒరిజినల్ టాలీ చేస్తా అకౌంట్ చేయమంటే అకౌంట్ చేస్తా ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తే పార్ట్ టైంగా చెల్లుతూ ఉంటా చేస్తూ ఉంటా ఓకే సో అంటే మీరు అంటే మీరు ఇలా పుట్టడం వల్ల ప్రతి పనిలోనూ కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు అది కొంచెం కావచ్చు ఎక్కువ కావచ్చు ప్రతి దానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు అంటే మీరు గ్రోసరీస్ తెచ్చుకునే విషయంలో కావచ్చు వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ కొనుక్కునే టైంలో కావచ్చు ఈవెన్ షాపింగ్ సో ఏదో ఇలా రిలేటెడ్ సంబంధించి ఏది చూసుకున్నా మీకు ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది అన్నింటి మరి గ్రోసరీకి సంబంధించి మీరు ఎలా తెచ్చుకుంటారు నిత్యావసర వస్తువులు కావచ్చు మీరు డైలీ వెళ్ళేందుకు మీకు ఎవరు సపోర్టర్స్ లేరు కాబట్టి మీరు ఎలా ఎలా తెచ్చుకుంటారు ఏంటి ఎలా తెచ్చుకుంటారు అంటే ఇప్పుడు నేను ఒక షాప్ లోకి వెళ్తాను నాకు నెలకి ఎంత కావాల సర్కులు గ్రాసరీ నేను ఆర్డర్ చేస్తాను వాళ్ళకి అక్కడ ఉన్న బాయ్ చెప్తాను బాబు మాకు డెలివరీ చేయండి కొంతమంది చెయ్యరు అంటే ఇక నేనే ఆటో కానీ ఏదైనా బ్రింక్ చేసి దాంట్లో పెట్టించుకుని దాంతోని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తాపక కూడా ఒక పైకి తీసుకెళ్తాను కాదన్నప్పుడు ఏం చేస్తాను ఇక ఓకే అంతే సో ఈవెన్ వెజిటబుల్స్ అయినా అలానే చేస్తారు సో వారానికి ఒకసారి తెచ్చుకుంటారా లేకపోతే డైలీ వారానికి ఒకసారి ఇది గ్రాసరీ అనేది మంత్లీ వన్స్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉండేది మీ ఫ్లాట్ కుకట్పల్లి ప్రగతి నగర్ అండి ఓకే సో మళ్ళీ మీ ఆఫీస్ వచ్చి బంజారా సో అంటే జనరల్గా అంటే ఒక జాలితోనూ ఏదో ఒకటి కొంతమంది చేస్తూ ఉంటారు అంటే మీకు ఏదన్నా పనికి సంబంధించి సాయం పోనీ లేడు కదా చేద్దాములే అని జాలి పడుతూ ఉంటారు కొంతమంది జనరల్ గా చూస్తుంటే కొంతమంది అంటే నచ్చదు ప్రేమతో చేయండి నేను ఏదో అంటే జాలి అనేది చెప్పడం తప్పు రైట్ నాకు తెలియదు జాలి అనేది ఏంటంటే సంథింగ్ ఏదో బేకింగ్ టైప్ దట్ వే అంటే మీరు అడగకపోయినా చేయడం వేరు

సో కొంతమంది ఏంటంటే అరే కొంచెం సాయం అని జాలి పడుతూ చేస్తుంటారు అది మనకు అర్థమవుతుంది ఆయన జాలితో చేస్తున్నాడా లేకపోతే చేస్తున్నారు అని చేస్తారు సో ఇప్పుడు మీ సరౌండింగ్స్ లో ఉన్న ఎవరు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము సాయం చేస్తాము మీకు ఇది హెల్ప్ చేస్తారని ఎవరన్నా చెప్పారా అంటే గ్రాసరీ పరంగా అంటే ఇప్పుడు ఇది పైన పెట్టండి అది వెయిట్ బాగుంది అట్లా అట్లా చేస్తారు కానీ వేరే విధంగా హెల్ప్ చేయరు ఫినాన్షియల్ చెప్తారు మంది అడిగారు నేను ఫ్లాట్ కొన్నప్పుడు కూడా చాలా మందిని అడిగినా ఒరిజినల్గా నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా డిగ్రీల చెప్తే ఇక అందరికీ అది కోపం వస్తుంది కొంతమందికి సిగ్గుపడతారు కావచ్చు అనుకుంటారు కానీ నేను అంటే బీడీ కార్మికుల వీళ్ళందరూ బీడీలు చేసుకుంటారు బీడీ కార్మికులు ఐడియా ఉందో లేదు నాకు తెలియదు అందరూ కూర్చొని బీడీలు చుడతారు అందరు లేడీస్ జెంట్స్ అందరు కలిసి సంథింగ్ వాళ్ళతో వాళ్ళకొచ్చే వచ్చే నెల జీతంలో నేను డొనేషన్తో చదివిన వంద వంద రూపాయలు పది పది రూపాయలు డొనేట్ చేయమని చెప్పి నా కాలేజ్ ఫీజు అప్పట్లో మూడు వేల రూపాయలు ఉంటే అట్లా ఒక ఇరవై మందిని అడిగి నేను చేసుకున్నా ఓహో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఒక ఐదు వందల రూపాయలు హెల్ప్ చేస్తే ఏమవుతుందా అంటే అందరూ ఏం తెలియకంత ఇస్తా అని మాట్లాడేది ఏం చెప్తావు అప్పుడు దట్ ఈస్ అ జాలియా అది ఫ్రెండా చెప్పండి స్వార్థమే కదా అది మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు నువ్వు ఎంత వేయాలి ఫ్రెండ్స్ కోసం ఇప్పుడు నువ్వు సినిమా కోసం ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతాయి అది ఏమొస్తుంది మరి మూడు గంటలు సినిమా మరి అక్కడ డ్రింక్స్ కానీ సంథింగ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెడితే నేను ఎంత ఖర్చు చేసుకుంటా ఇప్పుడు అది మీకు చాలా హెల్ప్ అవుతుంది కదా లైఫ్ కి సంబంధించి సో మరి మీరు మాల్స్ కి వెళ్ళి షాపింగ్ కానీ సినిమాలు కానీ చూస్తూ ఉంటారా సినిమాలు చూస్తూ ఉంటాను మాల్స్ కి వెళ్తే మాల్స్ కి బంద్ చేసిన చాలా మటుకు కొద్దిగా కామెంట్ చాలా వస్తున్నాయి అంటే ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అరే మీకు అది కావాలన్నా నిజంగానే తీసుకుంటావా అట్లా వాళ్ళు బాయ్స్ అంటే ఇట్లా చూస్తారు పైన చికెన్ నాకు తప్పుగా చూస్తే కొద్దిగా ఏదో బాధ అనిపిస్తుంది నువ్వు ఇస్తా నువ్వు నీ పర్సన్ ఏంది నువ్వు అమ్మడానికి వచ్చావు నీకేంది ఎవరైతే అంటే నువ్వు పర్సన్ బట్టి అమ్ముతావా అదే ఇప్పుడు ఒక పొలిటీషియన్ కానీ ఒక సెలబ్రిటీ వస్తే మనకి ఏం కావాలి దగ్గరికి అన్ని తెచ్చిస్తారు వాట్ బెనిఫిట్ దట్ అంటే ఓన్లీ సెలబ్రిటీ అని పేరు రావడానికి తప్పు కదా అది మనిషికి మీకు ఎవరికి ఉన్నారు ఎవరికి శాత కాదు అది ఒక వృద్ధులు ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు ఏమొస్తుంది ఏమో ప్రాబ్లం మరి ఎవరెవరికి కోట్ల కోట్ల రూపాయలు ఇస్తారు షాపింగ్ మాల్స్ పెట్టింది కొనుక్కోడానికి ఎవరు వచ్చి కొనుక్కుంటే సినిమాలో కూడా అంటే కొద్ది రోజులు పోయినా అలా కూడా ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి సినిమాల్లో కూడా బ్యాక్ క్లాస్ కూర్చున్న వాళ్ళు కానీ ఇంటర్వ్యూల కానీ అంటే ఈ సినిమాలో అవకాశం మీకు మీకే వచ్చిందా లేకపోతే మీరే వెళ్ళి అడిగారా సినిమా అవకాశం ఈ సినీ తారీ పేపర్స్ ఉంటాయి కదా సినీ మ్యాగజైన్స్ దాంట్లో యాడ్స్ వస్తే చూసి అప్లై చేసి ఉంటాయి ఓహో అప్పుడు రాజు అని డైరెక్టర్ ఉండే దానికి ఒరిజినల్ గా అలీ వాళ్ళ బ్రదర్స్ అది కయ్యం అని అజయ్ ఆ సినిమాలో ఆఫర్ వచ్చింది అంటే మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ చేయాలని ఫస్ట్ ఉండే నాకు వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలని ఒక దాంట్లో కూడా పాలిటిక్స్ చాలా తిరగాలి పాలిటిక్స్ ఇక్కడ ఉన్నాయి కరెక్టే మేడం అదే అయిందర్ పర్సెంట్ అగ్రీ విత్ ఎనీ జాబ్ ఈస్ ఆ పాలిటిక్స్ ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ భద్రుక దగ్గర కూడా చేస్తున్నాను అంటే తను పెట్టుకున్నప్పుడు తన వీడియో నేను ఇప్పటికి షేర్ చేసాను రీసెంట్ గా నేను యూట్యూబ్ లో చాలా సార్లు షేర్ చేశాను తను ఒక భద్రకు తను పెట్టుకున్నప్పుడు యాక్చువల్లీ ఆయన మా ఆయన పెట్టిన మాటలు చూడండి ఆయనకు ఆ కాన్ఫిడెంట్ లేకుంటే నన్ను పెట్టుకోకపోయి పోయి ఉంటే ఆయనను కూడా ఎంతమంది క్వశ్చన్ వచ్చిన వేసిండ్రు నేను పెట్టుకునేటప్పుడు మరి ఈక్వల్ టీ వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం వేసి ఉండు మరి అంత ఆయనకి నా టాలెంట్ తెలుసు ఒక మనిషిని నువ్వు రికగ్నైజ్ ఇప్పుడు మంచి చెడ్డోడ లేదో చెప్పలేవు కానీ నువ్వు మిమ్మల్ని చూసి మీ టాలెంట్ పర్సనా మీ రికగ్నైజ్ కాగలరా అని చెప్పి ఒక అవకాశం ఇచ్చి చూడండి కదా ఒకరికి టాలెంట్ నిరూపించు తీసేయచ్చు కదా దాంట్లో ఏం తప్పులేదు కదా ఇప్పుడు మీ కంపెనీలో మీకు సాటిస్ఫై లేకపోతే బాధ తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు మరి నా అదే అంట ఒక రాజు తలుచుకున్నప్పుడు దెబ్బలెక్కరడా లేదు ఇప్పుడు నా ప్రైవేట్ కంపెనీలో ఆ భాష దలుచుకున్నాడు కాబట్టి నేను ఈ పొజిషన్ నాకు అవకాశం ఇచ్చిండు ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు నమ్మకాన్ని నిలబెట్టిన మరి అట్లా నాకు కూడా ఒక అవకాశం ఇచ్చిండో అని కదా ఎందుకు ఇవ్వట్లేదు మరి హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనశీవన డెవలపర్స్ అస్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా గంటకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు